రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి బీసీలు సీఎం కావాలంటూ కూడా మరి ఒక ప్రత్యేక ప్రతిపాదన చేయడం జరిగింది. మరి యొక్క ప్రతిపాదనకి సంబంధించి మరి యొక్క పూర్తి స్పందన ఎలా వస్తుంది? మరి బహుజన సమాజం మరి రాజ్యాధికారం వైపుకి వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోంది పార్స్, అంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి? సో పార్స్కు సంబంధించి కో కన్వీనర్గా ఉన్నారు ఉండవల్లి శ్రీనివాసరావు గారు. మరి ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఉండవల్లి శ్రీనివాసరావు గారు నమస్తే, వెల్కమ్ టు ది షో. రైట్, చెప్పండి. మరి బీసీ సీఎంలు కావాలని ఒక ప్రతిపాదనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది పార్స్. మరి పార్స్ కో కన్వీనర్గా మరి యొక్క ప్రతిపాదనను ఏ విధంగా మీరు అందరికీ మరి అందరి గుండెల్లోకి అందరి యొక్క హృదయాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? తీసుకున్నటువంటి ముఖ్య స్టెప్ ఈ యొక్క ఆశయాల్లో మొట్టమొదటి ఆశయంగా మేము భావిస్తున్నాం. బీసీలే సీఎం అవ్వాలి, అవితే తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మరి ఉన్నటువంటి పీడిత ప్రజల తాలూకా వారికి ఉన్న సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము మా యొక్క పార్స్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ ఆశయం మేరకు పనిచేయడం జరుగుతుంది. రైట్ అండి. మరి అదేవిధంగా మరి పార్స్కు సంబంధించిన మరి బీసీ సీఎంలే అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళంతా మరి డిప్యూటీ సీఎంలుగా ఉండాలా లేకపోతే మినిస్టర్లుగా ఉండాలా? వారి గురించి ఏంటంటారు? మిగతా వారిని చూస్తే ఈరోజు 74 సంవత్సరాలు సాధించిన స్వతంత్ర భారతదేశంలో మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కానీ చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో కూడాను బీసీ సీఎంలు అనేవాళ్ళు అసలు ఇంతవరకు అవ్వలేదు. మరి అవ్వాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము, మేము ఎందుకు ఆ విధమైనటువంటి ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం అనే పార్స్ ఉద్దేశం. మరి బీసీలు ఉన్నట్టు 52% ఉన్న బీసీలు ఈ సమాజంలో మరి నిర్ణయాత్మక శక్తిగానే ఎదగాలి. వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకున్నటువంటి వారు కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఆశయం మేరకు ఈ సమాజంలో మాకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ విధమైనటువంటి మేము ప్రజెంట్ చేసినప్పటికీ కూడా వారు ఈ యొక్క పాయింట్ మీద చాలా ఆకర్షణీయులు అవుతున్నారు. వారితో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి పీడిత ప్రజలు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కానీ చూస్తే ఈరోజు బీసీలే సీఎం అవ్వాలని చెప్పేసి ప్రతిపాదించి వారు కట్టుబడి కూడా ప్రయాణం చేస్తూ పనిచేస్తామని చెప్పేసి ముందుకొస్తున్నారు సార్. రైట్, శ్రీనివాస్ గారు, మరి మీరు చెబుతున్నట్లుగా మరి బీసీలే సీఎం అయితే మరి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకొని తీరాలి సార్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కానీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే మరి బీసీలు 52% ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా 52% ఉన్నారు. మరి వారి ఇంతవరకు కూడా సట్సభల్లో అన్ని కులాలు కూడా కనీసం అడుగు పెట్టలేదు. ఓన్లీ ఒక 2-3 కులాలు కూడా అదే అగ్రగొండ పార్టీకి రాజకీయ బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి లీడర్షిప్ లో కొనసాగుతున్నారు. మరి వారు 15% కంటే తక్కువ ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు ఇంతవరకు 74 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి వారు అన్ని రంగాల్లో కూడా ఎదిగి ఉన్నారు. మరి ఈ రోజున ఇప్పటికి కూడా కనీసం వార్డు మెంబర్ కానటువంటి కులాలు కూడా ఈ రోజు ఈ బీసీ కులాల్లో దాపరించింది సార్. వారి స్థితిగతులు మెరుగుపడాలంటే ఆ కుల నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ అయినట్లయితే ఆ కులం గురించి మాట్లాడుతూ పక్క కులాల గురించి కూడా ఆయన మాట్లాడగలుగుతాడు. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు చూసినట్లయితే అగ్రవర్ణ పార్టీల తాలూకా రాజకీయాలు చూస్తే బీసీలకి సూతుమంత్రంగా పోస్టులు ఇస్తున్నారు. వారు చెప్పినట్టే మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నాయకులు మైనార్టీ నాయకులు కానీ తోకాడించుకుంటూ వారు చెప్పిన దాన్ని బట్టి చేస్తారు. కానీ వారి తాలూకా ప్రజల కోసం వారు ఏ న్యాయం చేయట్లేదని కూడా మేము భావిస్తూ ప్రతి మీటింగ్ లో కూడా తెలియపరుస్తున్నాం. దానికి అనూహ్యమైనటువంటి స్పందన మాకు వస్తుంది సార్. తప్పకుండా మేము బీసీలని ఈ విధమైన ఈ దిశగా మరి బీసీలకు చేయాల్సిన న్యాయం చాలా ఉంది. మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి తీసుకున్నట్లయితే మరి సమానత్వం అనే విషయం తీసుకుంటే ఇప్పటి వరకు చూస్తే ఈ మెజారిటీ పీపుల్ కి ఈ యొక్క రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనేది తగు న్యాయమైనటువంటి పరిస్థితుల్లో లేవని చెప్పేసి మా యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తీసుకున్న ఆశయం మేరకు మరి మేము తప్పకుండా బీసీ సీఎం గా చూడాలని కూడా మేము భావిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ గారు, అంటే అనుకున్నది ఒకటి మరి అయింది ఒకటి అనుకున్నట్లుగా మరి ఒకవేళ ఉండకుండా ఉండాలంటే రాజకీయ చతురత కలిగి ఉండాలి, రాజకీయ సమర్థత కలిగి ఉండాలి, రాజకీయ అనుభవం కలిగి ఉండాలి, చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉండాలి. మరి ఇవన్నీ కలిగి ఉంటేనే కదా బీసీలు సీఎంలుగా మారేది, ఎలా అంటారు? తప్పకుండా మేము ఆ అవేర్నెస్ తీసుకెళ్తున్నాం సార్. ప్రతి చోట కూడా పార్లమెంట్ కమిటీలు కానీ అసెంబ్లీ కమిటీలు కానీ మరి మండల లెవెల్ కూడా మేము తీసుకెళ్తున్నాం. మరి అందరినీ కూడా క్రోడీకరించుకుని మేము మీటింగ్ పెట్టి మరి మన ఆశయాలు కానీ ఈ 74 సంవత్సరాల్లో మనకు జరిగిన నష్టం మీద కానీ మేము వివరిస్తూ వెళ్తుంటే బీసీలు కూడా
ఆ దిశగా వారు ప్రయాణం చేస్తూ వారి వెనుకున్నటువంటి ప్రతి ఒక్క తదితర ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కూడా మరి ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి బాగా మరి ఆకర్షణీయం అవుతూ కూడా మరి వాళ్ళ వాళ్ళ తాలూకా వ్యూస్ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్. ఎస్ సార్, అంటే ఒకవేళ మరి బీసీలే సీఎం అయితే మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ మరి వీరిని పరిపాలించే సత్తా వారికి ఉందని వీరు అనుకోవాలి కదా, వీరేమనుకుంటున్నారు అంటారు? అసలు తప్పకుండా వారికి తగు అందరికీ తగు న్యాయం తగు సమన్వయంగా మనం వెళ్తుంది. మన ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని వారందరూ బాగానే ప్రతి 5 లక్షల కుటుంబ ప్రజలు 5 లక్షల ఓటింగ్ ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీకి కూడాను మరి చట్టసభలు అడుగు పెట్టడానికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి కూడా మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సంసిద్ధంగా ఉందని కూడా తెలియపరుస్తూ అందరినీ భాగస్వామ్యం చేసుకుని సమన్వయంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తాలూకా సమస్యలను పంచేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం సార్. రైట్ అండి. మరి బీసీలు సీఎం కావాలంటే దానికి ఒక ఒక పక్క ప్రణాళిక కావాలి. మరి ఏ ప్రణాళికతోటి పార్స్ ముందుకు వెళుతుందంటారు? ఒకటే ప్రణాళిక సార్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ మరి అన్ని కులాలని మేము క్రోడీకరించుకుంటూ మినిమం లో మినిమం 7 కులాలని ఒక కమిటీలో తీసుకుని 7 కులాల తాలూకా సమస్యల మీద ఆ యొక్క నియోజకవర్గంలో పనిచేసినటువంటి మన పార్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఆ కుల సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యల మీద పట్ల అప్రమత్తంగా ఉండి వారి సమస్యల్ని తీర్చడానికి ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా ఆ కాన్స్టిట్యూన్స్ లో పార్స్ అభ్యర్థి ఆ గెలిచి తీరుతాడు. ఆ పద్ధతిలోనే మేము వెళ్తున్నాం. మరి మీరే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా మా యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియపరుస్తున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, మరి దేశం మొత్తంలో దాదాపు మరి 136 పైగా కులాలు ఉన్నాయంటూ కూడా ఒక సర్వే చెప్పన చెప్తుంది. మీరు కేవలం 7 కులాలు మాత్రమే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది, మరి మిగతా కులాల పరిస్థితి ఏంటంటారు? వారిని ఎలా మరి వారు తీసుకునే అవకాశం ఉందంటారా? 7 కులాలు అనేది మినిమం లో మినిమం సార్ మేము చెప్తుంది. మాక్సిమం ఆయా కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి మాక్సిమం కమ్యూనిటీస్ ని తీసుకొని వారికి ఉన్నటువంటి రేషియో ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటింగ్ సరళకు అనుగుణంగా మనం అక్కడ కమిటీ ఫామ్ చేసుకుని వారికి ప్రాతినిధ్యం ఇస్తాం. రైట్ అండి. మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కమిటీ అంటున్నారు, మరి కమిటీ నిర్మాణం ఎలా ఉంటుంది? కమిటీలో సభ్యులుగా చేరాలంటే ఎవరిని ఎక్కడ ఎలా కన్సల్ట్ అవ్వాలంటారు? కమిటీలో సభ్యులుగా చేరాలంటే మాకు అంబేద్కర్ రాజనీతి మూమెంట్ .com ఒకటి ఉంది సార్ మా ఆర్గనైజేషన్ లో. ఆ ఆర్గనైజేషన్ కి మరి మాకు ప్రతి జిల్లా నుంచి ప్రతి పార్లమెంట్ నుంచి కూడా మాకు సిడబ్ల్యూసి మెంబర్స్ ఉన్నారు. వారిని టచ్ చేస్తే వారు మెంబర్షిప్ తీసుకుంటారు. ఇది నామినల్ మెంబర్షిప్ అండి. ఆ నామినల్ మెంబర్షిప్ లోకి వచ్చేస్తే అన్ని ఆశయాలు మా తాలూకు మా యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి ఇచ్చినటువంటి ఆశయాల మేరకు పనిచేయడానికి మేము లిటరేచర్ కూడా వారికి సర్వ్ చేస్తున్నాం సార్. రైట్ అండి. మరి మీరు అంటున్న ఈ యొక్క ప్రతిపాదన ఏవైతే ఉందో, మరి బీసీలే సీఎం కావాలి అన్న ప్రతిపాదన గురించి మరి బహుజన సమాజం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు మీకు? ఇప్పటివరకు తీసుకుంటే మాకు అయితే మాత్రం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందండి. ఆ రెస్పాన్స్ లో భాగంగానే మరి రీసెంట్ గా ఇదే నెలలో మేము విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఒక దాత ఇచ్చారు ఆయన దాసరి కేశవరావు గారు. ఆ దాత ఆ కార్యాలయం ఇచ్చి మమ్మల్ని ఆకర్షితులై మా యొక్క ఆశయాల మీద ఆకర్షితులై పూర్తిగా మనం ఈ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మాకు సపోర్ట్ ఇస్తూ మరి ఆ విజయవాడలోనే రాష్ట్ర కార్యాలయం ఇచ్చిన తర్వాత అది ఓపెన్ చేసాం. ఆ తర్వాత విశాఖపట్నం ఇచ్చారు. రేపు 9వ తారీఖు కూడా మేము పాడేరులో కూడా రాష్ట్ర ఒక కార్యాలయం పార్లమెంట్ కార్యాలయం కూడా ఓపెన్ చేయబోతున్నాం సార్. ఈ విధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ఈ యొక్క ఆశయాలకు ఆకర్షితులై మాకు తగు సపోర్ట్ అనేది ఈ సమాజంలో లభిస్తుందని కూడా మీకు చెప్తున్నాం సార్. రైట్ శ్రీనివాస్ గారు, మరి రాజ్యాధికారం రావాలి అంటే మరి కేవలం ఉట్టి మాటలు కాదు చేతలు కాదు, అంటే ఐ మీన్ చేతల ద్వారా చూపించాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ మీరు ఎవరైతేనే ఆ యొక్క కమిటీలో తీసుకుంటున్నారో వారికి శిక్షణా తరగతులు, ముఖ్యంగా రాజకీయ అనుభవం వచ్చేలాగా మరి శిక్షణా తరగతులు కానీ రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలపై ఏమైనా శిక్షణ ఇస్తున్నారా? తప్పకుండా శిక్షణా తరగతులు మా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆశయాల్లో ఆబ్జెక్ట్ మాకున్న యాక్టివిటీస్ లో వన్ ఆఫ్ ద యాక్టివిటీ అండి. మెయిన్ యాక్టివిటీ మేము ఆ దిశగా కూడా మేము ప్రణాళిక ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. అయితే కార్యాలయాలు వస్తున్నాయి కాబట్టి ఏ కార్యాలయం ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కన్వీనర్ కానీ స్టేట్ కన్వీనర్స్ కానీ అక్కడికి వచ్చి ఆ యొక్క తరగతులు నిర్వహించి త్వరలో మేము కూడా అది మొదలు పెడుతున్నాం అండి. ఆ దిశగా కూడా మేము స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుని మేము ప్రయాణం చేస్తున్నాం సార్.
రైట్. మరి వీటితో పాటుగా మరి మిగతా బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బహుజన కులాలు కూడా మిగతా పార్టీలకు సంబంధించి వారి యొక్క జెండాలను వారి యొక్క ఎజెండాలను మోస్తున్న క్రమం మనం చూస్తున్నాం. మరి పార్స్ ఒకవేళ ఆహ్వానించింది అంటే ఆ బహుజన కులాలు అన్నీ మరి మీ యొక్క పార్స్లోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనుకోవచ్చు అంటారు? తప్పకుండా మేము చేసే కార్యక్రమాలని ఆకర్షకులై చివరికి లాస్ట్కి ఈ బహుజనవాదంలో దాకా తప్పదండి. ఈ రోజు ఉన్నటువంటి బూర్జా పార్టీలో ఉన్నటువంటి మా నాయకులైనా సరే ఆ రోజుకి వారు వస్తారని తప్పకుండా మేము మా యొక్క పూలే అంబేద్కర్ రాజాధికారి సమితి ఏదైతే మాకు మార్గదర్శకాలు ఇచ్చినాయో ఆ మార్గదర్శకాలతో బేస్ చేసుకుని మేము పనిచేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో వారే ఆకర్షితులు అవుతారని మేము అయితే తప్పకుండా మేము మీకు తెలియపరుస్తున్నది. వారు ఆకర్షితులు అవుతారు కూడా సార్. రైట్ అండి శ్రీనివాస్ గారు. రైట్ అండి శ్రీనివాస్ గారు, మరి ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా మరి ఆ యొక్క ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మరి చేసిన అంటే అంతకుముందు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో మేము అమలు చేస్తున్నాం, అందరూ సంతృప్తిగా ఉన్నారు అని చెబుతున్న మాట మనం వింటున్నాం. మరి మళ్ళీ మీరు పార్స్ తరపున మళ్ళీ ఇంకో ఒక పార్స్ తరపున వచ్చి మళ్ళీ రాజ్యాధికారం చేపట్టే అంత గ్యాప్ ఉందంటారా? చాలా లెంగ్తీ స్పాన్ ఆఫ్ గ్యాప్ ఇప్పటికీ ఉంది సార్. 74 సంవత్సరాలు గడిచిన ఆ స్పాన్ తగ్గట్లేదు కానీ పెరుగుతుంది. మాకేదో మా ప్రజలకి ఏదో కుక్క బిస్కెట్ లాగే వచ్చిన సంక్షేమ పథకాలు పెట్టినంత మాత్రం లబ్ధిదారుల సంఖ్య తీసుకుంటే చాలా తక్కువ సంఖ్య ఉంది ఈ రాష్ట్రాల్లో. లబ్ధిదారు పేరుకి ఈ యొక్క సంక్షేమ పథకాలు అని చెప్తున్నారే కానీ లబ్ధిదారులు తీసుకోండి, మీరు మహా అయితే లక్షల్లోనే ఉన్నారు, లక్ష లక్ష 52 లక్షల లోపలే ఉన్నారు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి 5 కోట్ల గ్రామాల్లో లబ్ధిదారులు తీసుకుంటే ఎంత రేషియో ఉందనేది మీరు గమనించండి. అదే కాకుండా రీసెంట్ గా 10,000 రూపాయలు వృత్తి కులాలకు కానీ అటు ఆటో డ్రైవర్స్ కానీ ఇస్తున్నారు. రోజుకి 29 రూపాయలు 39 పైసలు పడుతుంది. 2 ఇడ్లీ తినడానికి కూడా వాడికి కాదండి. కాకపోతే ఈ రోజు వాళ్ళ డిస్ప్లేస్ వాళ్ళ ప్రకటనలు వాళ్ళ యొక్క ప్రచారం బేస్ చేసుకుని ఈ విధంగా తయారైంది కానీ వ్యవస్థ మరి అభివృద్ధి కుంటుపడుతుందో పక్క ఈ విధంగా చేస్తుందో. అందుకు అప్పులు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు విరివిగా అప్పులు చేస్తున్నాయి. రేపు ఈ అప్పులు భారం ఎవరి మీద పడుతుంది? అల్టిమేట్ గా ప్రజల మీద పడుతుంది సార్. అందువల్ల చాలా గ్యాప్ ఉందని కూడా మేము చెప్పచ్చు. రైట్ అండి. మరి అప్పుల గురించి చెప్తున్నారు, మరి గత ప్రభుత్వాలు కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయంటే వారికంటే ముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పులు కాబట్టి ఆ అప్పులు కొంత తీర్చలేదు కాబట్టి మా మీద పడ్డాయి అని చెబుతున్నాయి. మీరేమంటారు దీనికి? అది పూర్తిగా మేము తప్పని చెప్తాం సార్. ఎందుకంటే అభివృద్ధి తీసుకువెళితే మనం సంపద సృష్టించవచ్చు. మరి ఆ సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి ఈ రోజు సంక్షేమ పథకాలు నడపడం వల్ల రేపు భావితరాలకు మనం ఏమిచ్చిన అవుతాం? ఈ రోజు ఉన్నటువంటి 150,000 మంది వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కోర్సెస్ నుంచి మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించగలరండి ఈ ప్రభుత్వాలు రానున్న కాలంలో? ఆ విధంగా తీసుకుంటే అభివృద్ధి ఉండబడింది అనేది చెప్పతాం. రైట్ అండి. మరి మీరు పార్స్ కో కన్వీనర్గా మరి బహుజనులకు ఇచ్చే మీ యొక్క సందేశం ఏంటంటారు, మెసేజ్? బహుజనులకు ఇచ్చే సందేశం మనం ఈ యొక్క డెమోక్రసీలో మనకిచ్చినటువంటి పూర్తి మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా మా పార్స్ అమలు చేస్తుంది. రేపు మా పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి ముందుకొచ్చినప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మరి ఈ రోజు చూసినట్టయితే ప్రభుత్వాలు కొన్ని ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని కానీ న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ యొక్క బహుజన జాతికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన రావాల్సిన వాటాని వాళ్ళు మభ్యపెట్టి పరిపాలిస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా ఆ దిశగా ప్రతి ఒక్కరికి ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను అందిస్తామని చెప్పేసి ప్రతి బహుజనుడికి కూడా మేము తెలియపరుస్తున్నాం సార్. ఆ దిశగా రాజ్యాంగాన్ని కూడా మేము అమలు చే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మేము రాజ్యాంగాన్ని ఇప్పుడు ఈ రోజున కొంతమంది ఈరోజు ఈ ఇండియాలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీలు కానీ మతాలు కానీ చూసినట్లయితే ఇంకొక గీతం భగవద్గీత లేకుండా ఎక్సెట్రా హోలీ గ్రంథాలు ఉన్నాయి. మేమైతే ప్రతి ఒక్క ఇంటికి కూడా రాజ్యాంగాన్ని మేము అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని చెప్పేసి తీసుకొని ప్రయాణం చేస్తూ భోజనం ఆ విధంగా వారిని ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకొస్తాం. వారికి ఇదే హామీ మేము ఇస్తాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండవల్లి శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బీసీలు సీఎంలు కావాలంటూ కూడా మరి ప్రధానమైన డిమాండ్ తోటి మరి పార్స్ ముందుకు వెళ్తాం, అదేవిధంగా మరి పార్స్కి మేము కూడా సహకరిస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఉండవల్లి శ్రీనివాసరావు గారు. వీరు పార్స్ కో కన్వీనర్గా ఉన్నారు. మరి రాజ్యాధికారం రావాలి అంటే అన్ని కులాలను ఒకే త్రాటి మీదకి మేమంతా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నంలో భాగంగా పార్స్ ముందుకు వెళుతుందంటూ కూడా మరి వక్త శ్రీనివాసరావు గారు తన యొక్క వ్యాఖ్యగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దామంటుందని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it
And for more videos, please subscribe to our channel.